ఏంటి బాబాయ్ ఎక్కడున్నావు? కర్మ కలి పంది అని కొప్పుకున్నాలి. పందిమేంటి బాబాయ్? పందిం అంటే అదే అబ్బాయి. అది సరేగా అబ్బాయా, అర్జెంట్ గా 1,000 రూపాయలు కావాలంటే ఏం చేయాలి? పిక్ పాకెటింగ్ చేయాలి. పిక్ పాకెటింగ్ అంటే? పిక్ పాకెటింగ్ అంటే ఎవడి జేబులో డబ్బు ఎక్కువ ఉంటుందో కనిపెట్టి వాడిని వెంటాడి వాడికి తెలియకుండా వాడి జేబులోంచి ఆ డబ్బును కాజేయాలి. అది కొటేషన్. ఇంతేనా? అంతే. చేసి చూపిస్తాం. తప్పు నాయన, దీన్ని దొంగతనము అన్నారు, పిక్ పాకెటింగ్ అంటారు. మా జోగారు చెప్పాడు. అడుగు జోగారా? ఇదిగో బాబు, మీ జోగారావు చెప్పాడా? దీన్ని బాక్సింగ్ అంటారు. మా డ్రిల్ మాస్టర్ చెప్పాడు. మాస్టర్ హలో. అమ్మని అమ్మని ఇంటో లేదు, గుడికి వెళ్ళింది. మరి నువ్వేంటి వడదెబ్బ తినే వాళ్ళ అలా కూర్చున్నావు? నీ దగ్గర పిక్ పాకెటింగ్ నేర్చుకుని ఫుల్ ఫిట్టింగ్ లో పడ్డాను. టోటల్ గా కట్టింగ్ అయిపోయి ఒళ్ళు వంకాయ పచ్చడి అయిపోయింది. అంటే ఈ పూట కూడా 10 రూపాయలు సంపాదించలేదా? ఏం బాబు, ఇంకో సలహా ఇస్తావా? మన సలహా విన్నవాడెవడు? ఇప్పటిదాకా కనపడలేదని చెప్పానా? నువ్వు చెప్పడం ఏమిటి? అనుభవం మీద నాకే తెలిసింది. ఇదిగో నా పర్సనాలిటీ నేను అనుమానిస్తున్నావు. నీకు కావాల్సింది డబ్బే కదా, నేనిస్తాను. నువ్వు బయటికి వెళ్ళి లక్ష్మి కనుకొస్తే ఈలగొట్టు. అదెలా? ఇలా లే పైకి లే, వెళ్ళు త్వరగా వెళ్ళు. అరే భయ్యా, ఈ కిరీటం కహాశాలయా? మాజీ పౌరాణిక నటకిషోరుని చెప్పాను కదా, ఏదో కాలం కలిసిదాకా అన్ని అమ్మేసుకుంటున్నాను. 2,000 ఇచ్చి పుణ్యం కట్టుకోండి. 2,000 తుప్పు పట్టిన ఈ కిరీటానికి 2,000 రూపాయ? 1,000 రూపాయలు కూడా హెక్కువే. 1,000 ముష్టివాడి బొచ్చు కూడా 500 ఇస్తారు సైట్ గారు. నాటకాలు అన్నావు, నటుని అన్నావు, ఏం చేస్తాం? సరే తీసుకో 1,500. ఈ కిరీటానికి 1,000 ఇచ్చినా నీకు బొక్కే పేరు పోతా. భగవాన్ తుమ్కు వచ్చా కరేగా వస్తా. ఈ కిరీటానికి 100,000 ఇచ్చినా నీకు బొక్కే వెర్రి పోసం. ఎవరు తండ్రి తమరు? రక్షక భటులు నాయన. అటులోనా? తమరు కించిత్ ఆలస్యముగా వచ్చి గొప్ప వినోదమును కోల్పోయి తిరిగి మిమ్మల్ని నక్సలైట్లు శ్రీకాకుళం అడవుల్లో కిడ్నాప్ చెయ్యా, నన్ను దీంతో పడేస్తారంటరా? మీరసలు రక్షక భటులు కాదురా? మా లోకంలో అయితే మిమ్మల్ని వద్దులే, మీరు రాక్షస భటులరా? మోస్తా మోస్తానన్నా. కొన్ని కండిషన్స్ కి బెండ్ అయిపోయాను కాబట్టి మీరు ఇంకా బాడీలతో మిగిలిపోయారా? అసలు నేను ఎవరనుకుంటున్నారు? అసలు సిసలైన ఒరిజినల్ స్థితి. వద్దులే చూడు బాబు, నా ఎఫెక్ట్ తగిలిందంటే పర్ఫెక్ట్ గా నువ్వు బార్బర్ షాప్ ముందు నుంచి బీర్ బాటిల్ చంపుకోవాల్సి వస్తుంది. ఆ చల్లలో ఉన్న మనిషిని బయట తీసుకురా. అలాగే సార్. ఎవరు బాబు నువ్వు? నన్ను కాపాడటానికి మారువేషంలో వచ్చిన విష్ణుమూర్తి. పేరు విష్ణుమూర్తి గాని మారువేషం మాత్రం కాదు, బయటికి రా. మహానుభావుడివి పద. అబ్బాయా, సమయానికి సంజీవంలా వచ్చావు అబ్బాయా. లేకపోతే ఈ రక్షక భటులు నన్ను చంపేసి తలా ఒక ప్లేట్ తినేసేవాళ్ళు. చాలే నోరు మూసుకో. అసలు ఆ బ్రాత హౌస్ కి నువ్వెందుకు వెళ్ళావు? నా టైం బాగుండక మీ బామ్మర్ది రంభ ఊరవసి మేనకల్ని చూపిస్తానంటేను టెంటై వెనకబడి వెళ్ళాను. ఇదిగో ఈ రక్షక భటులు అక్కడ పట్టుకుని ఇక్కడ పడేశారు. విన్నారుగా ఎస్ఐ గారు, నిజానికి ఈయన చాలా పెద్ద మనిషి. ఈయన ఎంత గొప్పవారో చెప్తే ఎవరు నమ్మరు. అంటే నువ్వు నిజంగా బ్రోతల కంపెనీ ఓనర్ కదా? నేను బ్రోతల కంపెనీ ఓనర్ ఏంటండి తమరు బొంత? ఆ ఓనర్ తమరంటే ఎవరైనా నమ్ముతారు. సారీ సార్, తల మీద కొట్టినట్టున్నారు. మైండ్ చెడు ఏదేదో మాట్లాడుతున్నాడు. నేనేదో మాట్లాడటం ఏంటబ్బాయా?
అసలు నువ్వు నేనసలు ఆ బ్రోతల హౌస్ ఆపరేటర్ని నీకెవరు చెప్తాను? పైగా రక్షక పట్టణ నిలయమని పోర్టు పెట్టుకున్నావే, నీకసం పొర్రా. నీ సినిమా ఆపి ఇంటికి పోదాం పదా, ఇంటికి పోదాం పదా. చిచ్చి, లాభం లేదబ్బాయా, ఈ భూమి మీద నేను ఉండలేను. అసలు ఈ భూలోకంలో మానవుడిగా బతకాలి అంటే సిక్కు లజ్జ మానవ అభిమానం అన్ని వదిలేసుకోవాలబ్బాయా. అమ్మో, ఇప్పటికే ఆ దేవలోకంలో నా గౌరవం గన్నవరం దాటిపోయి ఉంటుందబ్బాయా. నేను వెళ్ళిపోతానబ్బాయా. అయితే మన పందెంలో ఓడిపోయానని ఒప్పుకుంటావా? ఒప్పుకోవటం ఏమిటి? ఆ రౌడీగాళ్ళు కొట్టేసిన 100,000 రూపాయలు నా మంత్రబలంతో క్షణంలో నీ చేతిలో పెట్టి నీకు చేతులు ఎత్తి దండం పెడతాను. నా కిరీటం డ్రెస్సు పట్టరాబ్బాయా, వేసుకుని వెళ్ళిపోతాను. మళ్ళీ నా జోలికి వస్తావా? నీ జోలికా? సద్దాం హుస్సేను జార్జ్ బుష్ జోలికైనా జాయింట్ గా వెళ్తాను, కానీ నీ ఛాయలకు కూడా రాను. సరే, నిన్ను క్షమించి వదిలేస్తున్నా. అవును, అక్కడ కిరీటం కనిపిస్తాం లేదే, ఏమైపోయింది? కిరీటం కనపడపోవటం ఏమిటి? మేలిమి బంగారం, ఒరిజినల్ గోల్డ్ అబ్బాయా. మణిమాణిక్యాలు, వచ్చిన వైఢూర్యాలు, మరకథ గోమేధికాలతో బతికిన కిరీటం, అద్భుతమైన శక్తులు కలది. అమ్మో, కొంప ముంచావు కదబ్బాయా, నువ్వు దొరికావనే సంబరంలో గుళ్ళు అభిషేకాలు కూడా వదిలేసి నీ వెనకాల పడి వచ్చానబ్బాయా. ఇప్పుడేమో కిరీటం కనపట్లేదంటున్నావు. అది నా నెత్తిని లేందే పైలోకంలో నాకు ప్రవేశం లేదబ్బాయా. నా శనిపోస్తుకే ఎసరు పెట్టావు కదబ్బాయా. అంటే నీ ఉద్దేశం దాన్ని ఏ మారోడి కొట్లో అమ్ముకున్నానా? ఏమన్నావు అబ్బాయా? మారువడి కొట్ట? నా గుడి ముంచేసింది నీ బామ్మర్దేనబ్బాయో. ఎవరు? జోగారావా? మొన్న సంచి పట్టుకుని మారువాడి కొట్టుకెళ్తంటే ఎక్కడికబ్బాయా అని అడిగాను. నీకు కూడా 1,000 రూపాయలు ఇస్తాను రా అన్నాడు. సర్లే, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉంటాయి కదా అని కుక్కలాగా ఆడి వెనకాల వెళ్ళిపోయానబ్బాయా. కొంప మునిగింది. ఆ మూట్లో ఏముందో నువ్వు చూడలేదా? చూపించమని అడిగానబ్బాయా. ఏం లేదులే, కొబ్బరి బోండా అని చెప్పాడు. ఏ బొప్పాస్కాయ అని చెప్పలేదా? శనిగాడు నా నెత్తినుంటే అంత ఆలోచన నాకు గట్ట అవసరం లేబ్బాయా. అనుకున్నావుగా నువ్వు శనిగాడవని. మా బామ్మద్ది నీకు పట్టిన పరమశని. నువ్వు ఇక్కడే ఉండు, నేను మారువాడి దగ్గరికి వెళ్ళొస్తాను. అబ్బాయి, నేను కూడా వస్తాను. నువ్వెందుకు శనిలాగా వదులు. మీరా? ఈసారి ఏమీ తెచ్చారు? తేలేదు, ఈసారి తీసుకెళ్ళడానికి వచ్చాను. కిరీటం, ఇదిగో డబ్బు. ఇతను డబ్బు తేలేదు కదా, అందుకని అమ్మేశాను. మర్యాదగా కిరీటం ఇవ్వు, లేకపోతే చస్తావు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసుల్ని పిలుస్తాను. అమ్మా, పోలీసులు ఫోన్ చేయి. మాట్లాడవ చంపేస్తా. Thank you.